సిల్వర్ జూబ్లీ చేసేవాళ్ళం సినిమాలు దానికి వెళ్ళేవాళ్ళం ఫంక్షన్లకి తర్వాత హండ్రెడ్ డేస్ మేమే చేసాం మన సినిమా సినిమాలు ఆయన సినిమాలు కానీ నా సినిమాలు కానీ చాలా సినిమాలు చేసుకున్నాం అండ్ గెస్ట్లుగా కూడా చాలా సినిమాలకు వెళ్ళాం ఆ తర్వాత వారం ఆడితే చాలు పది రోజులు ఆడితే పదిహేను రోజులు ఫంక్షన్లు ఇరవై రోజుల ఫంక్షన్లు కూడా చేసే రోజులు వచ్చినాయి ఇప్పుడు ఓటీటీలో వంద లక్ష వ్యూస్ ఆడియో కంపెనీలు కూడా అట్లాగే ఇంతకుముందు ఆడియో క్యాసెట్లు లక్షల క్యాసెట్లు అమ్ముడు అని చెప్పి ఫంక్షన్ చేసేవారు ప్లాట్నం అనేవారు అది అనేవారు తర్వాత ఇప్పుడు లక్ష వ్యూస్ పది లక్షల వ్యూస్ మిలియన్ వ్యూస్ అని చెప్పి మొదలు పెట్టారు సో మారుతున్న కాలంతో పాటు పరిస్థితులు పద్ధతులు మారుతున్నాయి అట్లాగే ఈ ఆర్టిస్టులు కూడా ఎప్పుడెప్పుడు నుంచి ఎక్కడెక్కడి నుంచి వచ్చారో ఎట్లా వచ్చారు ఎట్లా డెవలప్ అవుతున్నారు ఇవాళ అభి హీరో లెవెల్ దాకా వచ్చాడంటే మామూలుగా ఉన్న రోజుల్లో చాలా కష్టం ఆ రోజుల్లో చిరంజీవి గారు వచ్చారు అట్లా చాలా సెలెక్టెడ్గా ఒకళ్ళిద్దరు వచ్చే వస్తూ వస్తూ సో పదేళ్లకు ఒకళ్ళు ఒక హీరో ఉద్భవించేవాళ్ళ వస్తూ ఉండే తర్వాత రవితేజ గారు అట్లా అట్లా చాలా చాలామంది వచ్చారు బట్ ఇప్పుడు మాధ్యమాలు మారిపోయిన తర్వాత చాలామందికి అవకాశాలు వస్తున్నాయి అది నిలబెట్టుకొని వాళ్ళు నిలబడటం అనేది చాలా కష్టమైన విషయం నిలబడి ఇవాళ ఒక పాయింట్ బ్లాంక్ అనే సినిమా చేసి దాన్ని ఈ కరోనా వల్ల రిలీజ్ చేయలేకపోతే దాన్ని అమెజాన్లో అది కూడా ఆ వాళ్ళు ఇండియాలో చేయనంటే అమెరికాలో చేసి దాన్ని మళ్ళీ ఎంఎక్స్ ప్లేయర్లో ఇక్కడ చేసి వ్యూవర్షిప్ తెచ్చుకోగలిగే సినిమా అంటే అట్లా చాలా సినిమాలు చేశారు చేసిన సినిమాలన్నీ వాళ్ళు లక్ష మంది చూస్తారు అనేది లేదు బట్ ఈ సినిమా చూశారు ఇంకా పెరుగుతుంది ఇండియాలో కూడా వ్యూవర్షిప్ పెరుగుతుంది అంటే సినిమాలో ఏదో కంటెంట్ ఉండకపోతే చూడరు ఇప్పుడు నిన్న అవి పిలిచినాక నేను వెతికాను అక్కడ అని అక్కడ దొరకలేదు ట్రైలర్ మాత్రం చూడగలిగాను సో ఆల్ ద బెస్ట్ ఇట్లా ఎవళ్ళకి వాళ్ళు కష్టపడి పైకి రాగలిగదు ఎప్పుడు పైకి వచ్చేవాళ్ళు కష్ట సినిమా ఇండస్ట్రీలో కానీ కష్టపడేవాడికి ఎప్పుడు పూర్తిగా అవకాశాలు ఉంటాయి సినిమా తల్లి ఎవరిని మోసం చేయదు ముంచదో మనం దాని మీద ప్యాషన్ దాని మీద ఒక నమ్మకము దాని మీద భక్తి లేకుండా చేస్తే మాత్రం డెఫినెట్గా పనికిరాకుండా పోతారు పోయాం కదా అని చెప్పి సినిమా ఇండస్ట్రీ మాకేం చేసింది అడిగే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు సమాధానం వాళ్ళ కష్టం వాళ్ళది కష్టపడ్డవాడు ప్రతివాడు ఇక్కడ నిలబడతాడు నిలబడ్డాడు అలాగే అభి వాళ్ళు సాధించాడు అభిని నమ్మి తీసిన ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఉన్నారు అందుకే చిన్న ఫంక్షన్ చేసుకోగలిగారు ఇలా చిన్న సినిమాలు అంటూ వచ్చిన ప్రతి సినిమా ఇంకా బాగా రావాలని రేపు థియేటర్స్ ఇప్పుడే ఓపెన్ అయినాయి ఈ థియేటర్స్లో కూడా రావాలి థియేటర్స్లో కూడా వచ్చి ఇంకా పాపులారిటీ పెరగాలని కోరుకుంటూ వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ